బానియన్ ట్రీ అంటే యాది బనానా ట్రీ బానియన్ ట్రీ అంటే మర్చెట్టు హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మేము ఇక్కడైతే మాకు దగ్గరలో ఒక గుడి ఉందండి దేవస్థానం తిమ్మరాయ స్వామి గుట్ట అని చెప్పి అది కొంచెం హైట్లో గుట్ట మీద అంటే కొండ మీద ఉంటుందన్నమాట అక్కడికైతే వెళ్తున్నాం అంతకంటే ముందు ఇక్కడ కిషన్కి స్కూల్ దగ్గర పేరెంట్స్ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేసి అట్లా గుడికి వెళ్తున్నాం అన్నమాట మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది అంటే చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇంతకంటే బెస్ట్ ప్లేస్ నాకు నేను వచ్చేసినంత వరకు అయితే లేదు ఇంకొంచెం కెమెరాలో మొబైల్లో తీసాం కాబట్టి ఓకే ఓకేలా వచ్చింది అంత వీడియో అయితే కెమెరాలో తీసుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట చాలా బాగుంది నాకు బాగా నచ్చింది సో ఆ వీడియో అయితే నేను పెట్టేస్తున్నాను ఇక్కడైతే ఎంట్రన్స్ అన్నమాట లోపలికి ఆ గుడికి వెళ్ళే ఎంట్రన్స్ అన్నమాట అది కొంచెం గుట్ట పైన ఉంటుంది ఊరైతే దగ్గరలో కొంచెం దగ్గరలో ఉంటుంది కానీ ఊరైతే ఆ గుడికి దగ్గరగా అయితే లేదు సో గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట చూసేయండి వీడియో అయితే పెడుతున్నాను చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే ఒక చెరువులాగా వస్తుందండి చేపలన్నీ ఉంటాయి చేపలు పట్టే వాళ్ళు పడుతుంటారు అండ్ బోటింగ్ కూడా ఉంది బోటింగ్లో అయితే ఎప్పుడూ వెళ్ళలేదు నాకే చచ్చేంత భయం అసలు నీళ్ళు చూస్తేనే నాకు చాలా భయం అన్నమాట ఇంకా పిల్లల్ని కూడా నేను తీసుకెళ్ళలేదు అది అక్కడే చూస్తున్నారు కదా అదంతా వాటర్ చిన్న చెరువులాగా ఉంటుంది బోటింగ్ కూడా పెట్టారు అందులో అయితే అది కూడా చూపిస్తాను అంటే వెళ్ళే ప్లేస్ మొత్తం చాలా గ్రీనరీగా ఉంటుందండి ఎప్పుడు పంటలు వేసే ఉంటారు అంటే పక్కనే చెరువు ఉంది కదా అండ్ బోర్ వేసిన వాళ్ళు ఉంటారు ఎప్పుడు పంటలు ఉండనే ఉంటాయి అండ్ ఇదైతే కొండ మీద అంటే గుట్ట మీదకి వెళ్ళే ప్లేస్ అన్నమాట అక్కడ కూడా అక్కడ ఒక ఎంట్రన్స్ అనేది పెట్టారు అక్కడ గుట్ట చూస్తున్నారు కదా అది గుట్ట అన్నమాట ఇలా తిప్పుకొని అక్కడే దేవస్థానం ఉండేది రౌండ్గా రోడ్ అనేది వేస్తారు కదా ఇట్లా తిరుక్కొని వెళ్ళాలన్నమాట ఎవ్వరూ అయితే అసలు దగ్గరగా అయితే ఎవ్వరు ఉండరండి ఏ ఇళ్ళు ఉండవు ఏముండదు చాలా అంటే ఈవినింగ్ టైమ్స్లో వస్తే భయం వేస్తుంది మరి తొందరగా ఇంటికి వెళ్ళిపోదామన్నంత వరకు అయితే అండ్ ఇక్కడైతే సైడ్లో చూస్తున్నారు కదా అక్కడ నిత్యాన్నదానం ఉంటుందన్నమాట మనం ఎప్పుడు వెళ్ళినా కూడాను ఫుడ్ ఉంటుంది పెడతారు ఎప్పుడైనా ఎలాంటి టైమ్స్లో అయినా వెళ్ళొచ్చు ఫుడ్ ఉంటుంది ఎప్పుడు అంటే ఎవరు తినలేని పరిస్థితి ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి అక్కడ తిని వెళ్తారు గుడికి వచ్చిన వాళ్ళు తింటారు అక్కడైతే చాలా బాగుంటుంది ఫుడ్ మేమైతే ఇప్పటిదాకా ఎప్పుడు తినలేదు అంటే విన్నా మా ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగారు కదా సో ఆయనకు తెలుసుంటుంది కదా సో అదనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా గుట్ట మీద ఉంది దేవస్థానం ఇక్కడికైతే వచ్చేసాం చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అండి తిమ్మరాయ స్వామి అంటే కొంతమంది తెలుసు తెలియదేమో వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట Thank you.
టెంపుల్ రైట్ సైడ్ అండి ఈ స్టెప్స్. యాక్చువల్లీ టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ వెళ్ళడానికి ఇటువైపు అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. బట్ నేనైతే ఇలాగే వెళ్తాను, ఎప్పుడు ఇలాగే వెళ్తాను, దేవునికి లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్తుంటాను అనమాట. ఇంకా నేనైతే ఇలాగే ఎక్కేసాను. చూసినారు కదా టెంపుల్, దాని చుట్టూ రేకులు అనేది వేసేసారు. చాలా బాగుంటుంది. గుళ్ళోకి వెళ్ళేప్పుడు వీడియో తీయనివ్వలేదండి నేను, అక్కడికి వెళ్ళాక వాళ్ళకి తెలియకుండా దేవుడిని అండ్ హారతి ఇవ్వడాన్ని అంతా నేను తీసాను అనమాట. లోపలికి వెళ్ళేప్పుడు అయితే చాలా బాగుంటుంది, ఎంట్రన్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట టెంపుల్ అయితే. అండ్ ఇక్కడైతే లోపల టెంకాయ కొట్టడానికి లేదండి, బయటే ఉంటుంది, బయటే కొట్టి మనం తీసుకెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళాక పూలు అంతా వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇక్కడైతే టెంపుల్ లోపలికి వచ్చేసాము, లోపలికి వచ్చేప్పుడు తీనివ్వలేదు వాళ్ళు, సో నేను తీయలేదన్నమాట. ఇక్కడ టెంపుల్ లోపలికి వచ్చేసాము, బొట్టు పెట్టేసుంటారు, మేము వాటిని దాన్ని అయితే బొట్టు పెట్టేసుకొని లోపలికి వెళ్తామన్నమాట. ఇక్కడ ఉన్నారు కదా పూజారి గారు, అయితే తిడుతున్నారనమాట, ఎక్కువ ఫొటోస్ తీయకుండా అమ్మా ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారనమాట. నేనైతే తెలియకుండా నేను వీడియో అయితే తీశాను, జస్ట్ ఊరికి మొబైల్ చేతిలో పట్టుకున్నట్టు పట్టుకుని తీశాను అనమాట. చాలా వరకు వెంకటరావు స్వాములో ఫొటోస్ తీసుకోవచ్చు, అంతవరకే తప్పితే వీడియో తీయడానికి లేదు అని విన్నాను ఇక్కడైతే. బానియన్ ట్రీ అంటే అదే బనానా ట్రీ, బానియన్ ట్రీ అంటే మర్రిచెట్టు. సో ఇక్కడ నుంచి అయితే బ్యూటిఫుల్ వ్యూ అనేది స్టార్ట్ అయిపోతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చిందండి.
అక్కడ అంటే నంది హిల్స్ అని చెప్పి మీరు వినే ఉంటారు, చాలా వరకు చాలామంది వినుంటారు నంది హిల్స్ అనే. నంది హిల్స్ మాకు అక్కడ కనిపిస్తుంది, మాకు నంది హిల్స్ కూడా చాలా దగ్గర అన్నమాట, తొందరగా వెళ్ళి రావచ్చు. అండ్ అక్కడ కొండ కూడా నేను చూపిస్తాను, ఈ గుట్ట మీదకి కనిపిస్తుంది నంది హిల్స్ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడైతే కూర్చోడానికి క్లీన్గా అలా అరుగులాగా వేసేసారు, ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు వ్యూ కోసం అని చెప్పి ఫొటోస్ తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా అలా కూర్చోడానికి, కిందకి కాళ్ళు వదిలేసి కూర్చోడానికి. అండ్ అవి చూసుకుంటూ ప్రసాదం తీసుకున్నాం కదా, అది తినుకుంటూ ఉంటామన్నమాట. చాలా బాగుంటుంది తొందరగా. అండ్ ఇక్కడైతే చూపిస్తాను చూడండి, నేను ఫింగర్ పెట్టి అక్కడ కొండ కనిపిస్తాం కదా చిన్నగా లైట్ పోల్ లాగా నేను చూపించాను కదా, అదే నంది హిల్స్ అన్నమాట. నంది హిల్స్ అదే. ఇంకా మేము ఇటు చుట్టేసుకుని కానీ మేము జర్నీ చేసేంతసేపు చాలా దగ్గరే అండి, దూరం అయితే లేదు మాకు. ఇక్కడ నుంచి చూస్తే చాలా దూరం అనిపిస్తుంది. ఇట్లా రౌండ్ చుట్టేసుకొని వెళ్ళాలన్నమాట, మా ఇంటి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ పెట్టాను, యాక్చువల్లీ ఇది సాంగ్ పెట్టానంటే నాకు కాపీరైట్ పడుతుంది అనమాట, సో నేనైతే పెట్టలేదు. సో ఇదన్నమాట వీడియో, అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.